ఏపీలో రాజధాని అంశంపై జగన్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా తమ పార్టీ త్వరలోనే ఓ కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పారు ఆయన. రాజధాని మహిళలపై పోలీసుల వైఖరిని ఖండించారు. క్యాపిటల్ కమిటీలు సీఎం జగన్ ఆలోచనకు తగ్గట్టే రిపోర్టులు ఇచ్చాయని అంటున్న కన్నా లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. రాజధాని ప్రాంతంలో రైతులంతా కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జీఎన్ రావు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ కూడా తన నివేదికను ముఖ్యమంత్రికి ఇప్పటికే అందించారు. అయితే హైపవర్ కమిటీ కూడా ఈ రేపు 6వ తారీఖున సచివాలయంలో సమావేశం కానుంది. అసలు ఈ హైపవర్ కమిటీ ఏ విధంగా ఉంటుంది, వాటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు మనతో పట్టున్నారు. నేను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇప్పటికే తన నివేదిక ఇచ్చింది, జీఎన్ రావు ఏదైతే నివేదిక ఇచ్చారో దాదాపు కూడా ఇంచుమించు అయ్యే హైపవర్ కమిటీ అనేది ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేసింది, దీనిలో ఈ కమిటీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఈ కమిటీ ఏ కమిటీలైనా కూడా ముఖ్యమంత్రి వేసినటువంటి కమిటీలే. ముఖ్యమంత్రి కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండానే తన ఆలోచన అసెంబ్లీలో చెప్పినప్పుడు ఆయన వేసిన కమిటీ ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా వస్తుందని చెప్పేసి మనం ఏమనుకుంటాం? బోస్టన్ కమిటీ వేసినా, జీఎన్ రావు కమిటీ వేసినా, ఇంకొక కమిటీ వేసినా, రేపు మీరు చెప్పి ఈ హైపవర్ కమిటీ మినిస్టర్స్ కమిటీ కదా. మరి ఏ కమిటీ అయినా ముఖ్యమంత్రి ఆలోచనకు వ్యతిరేకంగా వస్తుందని మనం ఎందుకు అనుకుంటాం, ఎట్లా అనుకుంటాం? ముఖ్యమంత్రి ఆలోచన పిచ్చి ఆలోచన అని నేను మాట్లాడినప్పుడు ఇంకా దాని గురించి ఇంకొక మాట ఇంకొక దానికి అవకాశమే ఉంది? మహిళలు శాంతియుతంగా రైతులంతా కూడా ఆందోళన చేస్తుంటే పోలీసులతో వాటిని వారిపైన దాడికి కూడా పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళలంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు అక్కడ, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది దురదృష్టం. అది మేము మా పార్టీ తరఫున కూడా ఖండించాం. ఏదైతే మహిళల మీద జరిగినటువంటి లాఠీచార్జ్ ఏదైతే ఉందో దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండించాం కూడా. ఎందుకంటే శాంతియుతంగా వాళ్ళు రాజధాని అక్కడ ఉండాలి అనేటువంటిది, ఎందుకంటే మీరిచ్చిన హామీని కూడా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు చెప్పాడు 30,000 ఎకరాలు కావాలని. ఏదో నేను అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తానని చంద్రబాబు నాయుడు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాడని, అటువంటిది ఏం ఉండదని చెప్పేసి ఈయన చెప్పినటువంటి మాటనే వాళ్ళు గుర్తు చేస్తున్నారు. దానికి ఆయన మర్చిపోయి పాపం వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేయటం అనేటువంటిది దురదృష్టం. ఈ రాజధాని మార్పుకు సంబంధించి ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఉందమ్మా. అన్ని రాజకీయ రాజధాని నిర్ణయం అనేది ఆయన సొంత నిర్ణయం కాదు, ఆయన సొంత ఆఫీస్ కట్టు, పార్టీ ఆఫీసు, ఆయన ఇల్లు అయితే ఆయన ఇష్టం. కానీ ఇవాళ ఒక పొలిటికల్ పార్టీ కన్సెన్సెస్తో నిర్ణయం తీసుకొని రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు మధ్యలో ప్రభుత్వం మారగానే రాజధాని ఎత్తుకుపోతాను, తన సొంత నిర్ణయంతో రాజధాని ఎత్తుకుని వెళ్తాం అనేటువంటిది అది కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా. ముఖ్యమంత్రికి కూడా మంచిది కాదని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత, ఇప్పుడు ప్రజలందరూ కలిసి నిన్ను ఒక అవకాశం ఇవ్వండి, నేను భూతల స్వర్గం చూపిస్తానని చెప్పేసి వచ్చి అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలకు నరకం చూపించేటువంటి పరిస్థితి కనపడుతుంది తప్ప ఇంకొకటి కావట్లేదు. అందుకని ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అంటే మీ పార్టీ తరఫున దీన్ని ఆపడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? ఇప్పటికే మౌన దీక్ష చేపట్టడం జరిగింది, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత మటుకు ఒక కేటగారికల్గానే మేము ఒక నిర్ణయం మేరకే ఉన్నాం తప్ప మాలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే ఏం లేవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధానిని ఇక్కడి నుంచి తరలించడానికి వీలు లేదు, దానికి మేము బీజేపీ పార్టీ కట్టుబడి ఉంది, దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా తాము భవిష్యత్తులో రూపొందిస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో లక్ష్మీ టీవీ